ఒకవైపు ధరలు పడిపోవడం, మరోవైపు తెగుళ్లతో టమాటా రైతులకు దిగుబడి చెందుతున్నారు. ఇక పత్తికొండ, పాపిలి ప్రాంతాల్లో మార్కెట్లకు తరలిద్దామన్న కిలో ధర 4 రూపాయలకు పడిపోవడంతో రవాణా ఖర్చులు కూడా రావని రైతులు పొలంలోనే పంటను వదిలేస్తున్నారు. ఇక ఏనుగుమరికి చెందిన రైతు తలారి పాపరాయుడు 2.5 ఎకరాలు వేసిన టమాటా పంట మొత్తం తెగుళ్ల బారిన పడింది. మచ్చలు వచ్చిన టమాటాను మార్కెట్కు తీసుకురావద్దని వ్యాపారులు చెప్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ పరిస్థితి ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తెంపాలంటే ఒక రోజుకి ఒక మనిషికి 300 రూపాయలు కూలి, వీటికి వస్తే ఎవరు కొనడం లేదు. కనీసం మార్కెట్ వాళ్ళు కనీసం ఒక ఛార్జీ కన్నా ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. మా పరిస్థితి ఇక్కడ వ్యాపారస్తులు చూస్తే ఎకరాకి 30-40 వేలు అవుతుంది. ఇది ఇంకొచ్చి అమ్ముతుంటే ఒక కేజీ చూసి 70-80 పైసలు పడుతుంది. మరి ఈ వ్యాపారస్తులు తీసుకున్నారో, మరి అక్కడ రేటు లేకుంటున్నారో, మాకు గిట్టుబాటు అవుతుంది, అసలు కావడం లేదు. ఇంత పెట్టుబడి మార్కెట్కి వచ్చి ఇంతకుని లగేజ్ వెళ్ళడం లేదు. మరి ఏమి రేట్లు మాకు గిట్టుబాటు ద్వారా అక్కడ ఇచ్చే తర్వాత మాకు చేయాలని మాకు కోరుకుంటున్నాం. పత్తి కూడా పక్కనే రామచంద్రపురం ఉన్నది. టమోటా చాలా తక్కువ రేటు పడింది. అసలు రైతు గిట్టుబాటు ధరే కాలేదు. అసలు జత 40 రూపాయలు పోయింది. 15 కేజీలు ఉంటే ఒక బుట్ట, అట్లా 30 కేజీలు కలిసి 30 కేజీలు కలిసి 40 రూపాయలు పోయినాయి. కేజీ రూపాయి పోవాలా, 10 రూపాయలు పడుతుంది. రైతు తీవ్రంగా నష్టం ఉంది. దీనికి ధర వచ్చి ఇక కిలో 3 రూపాయలు 4 రూపాయలు పలకడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమంత్ ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, మొత్తంగా టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లాలో ఈ టమాటా రైతులు అయితే కుదేలు అవుతున్నారు. గడిచిన వారం రోజులుగా చూస్తే ఈ టమాటా ధర భారీగా పతనం అవుతోంది. ఇప్పటికైతే కిలో 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు అయితే పలుకుతోంది. ఇది ఇంకా కొంత తగ్గే అవకాశం ఉందనేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 రోజుల నుంచి అయితే మార్కెట్ కి అయితే పెద్ద ఎత్తున టమోటా అయితే ఇటు పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కి అయితే టమోటా రైతులు అయితే తీసుకొని వస్తున్నారు. కానీ అక్కడ కొనే పరిస్థితి లేదు, ఇంకా గిట్టుబాటు ధర కరెక్ట్ గా కల్పించటం లేదనేసి వాళ్ళు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో ఒక్కసారిగా 3 రూపాయల నుంచి 4 రూపాయలు పడిపోవడంతో రవాణా ఖర్చులు కూడా తమకు రావట్లేదు అనేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఈ ఒకవైపు ఈ ధరలు పతనం, అలాగే ఈ ఏదైతే తెగుళ్ళు కూడా, అంటే టమోటా రైతులకు సంబంధించి ఈ పంట ఎక్కడైతే వేశారో అక్కడ తెగుళ్ళు అనేది ఎక్కువగా రావడం, దీనికి కారణము ఈ వర్షాలు, అధిక వర్షాలు, అలాగే వాతావరణంలో మార్పులు ఏర్పడి ఈ టమాటాల పై మచ్చలు ఏర్పడడం, దిగుబడి తగ్గడం జరుగుతుంది. దీంతో టమాటో రైతులు అయితే గిట్టుబాటు ధర రావడం లేదు, అలాగే మార్కెట్ కి తీసుకొచ్చిన కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదనేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు దళారీ వ్యవస్థ కూడా కొంత దీనికి రైతులు నష్టపోవడానికి కారణంగా రైతులైతే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కిలో 2 రూపాయలు 3 రూపాయల నుంచి తీసుకొని బయట మార్కెట్ లో అయితే 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వాళ్ళు అమ్ముకుంటున్నారనేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, టమాటా రైతులను ఆదుకోవాలి, కనీసం గిట్టుబాటు ధర కల్పించాలనేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ హేమంత్. మొత్తంగా టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కిలో 3 రూపాయలు 4 రూపాయలు చెప్పడంతో దళారులు కూడా అడ్డంగా దోచుకుంటున్నారంటూ టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.